చాలా మంది దంతులు భూదాం పోషణ మండలానికి ఆధారిత జిల్లా. నా పేరు కుమార్ యాదవ్, దంతూర్ సర్పంచ్. ఈ స్వచ్ఛ భారత్ అనే స్వచ్ఛ భారత్ను మన సెంట్రల్ గవర్నమెంట్ స్థాపించింది. అదేవిధంగా మేము ఊళ్ళో కూడా టాయిలెట్స్, ప్లస్ బాత్రూమ్లు కానీ, టాయిలెట్స్ కానీ, లైట్ రూమ్ కానీ, ఇప్పుడు మలం చేసిన బయట వేస్తే రోగాలు వస్తాయి. మలం చేసిన బయట వేసిన తర్వాత ఆ ఉన్న ఈగ వచ్చి మళ్ళీ మన ఇంట్లోనే వాళ్ళు అలా వాలకుండా అలా చేయొద్దని చెప్పేసి, ఇట్లా రోగాలు వస్తాయి, ఊళ్ళు ఇట్లా కాపాడుకోవాలని చెప్పేసి మేము మా వార్డ్ మెంబర్లు కానీ ఏఎన్ఎం మహాలక్ష్మి గారు, అంగన్వాడీస్, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరం ఇల్లు తిరిగినాం. ఇల్లు తిరిగి కూడా ఇట్లా బయట మలవిజయం చేస్తే పిల్లలు కూర్చుంటుంది, కనీసం ఊర్లో పండి కూర్చోబెట్టే కానీ మళ్ళీ మన దగ్గరికి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంటింటి కార్యక్రమంలో కూడా ఇంటింటి కార్యభాగంలో తిరిగి అన్నీ 100% పూర్తి చేయించినాం. ఇంకొకటి రెండు మిగిలే ఉన్నాయి, అట్లా కూడా వాళ్ళు కూడా కట్టే విధంగా ఎట్లా అని చెప్పేసి చెప్తున్నాం. వాళ్ళు కూడా అలాగే గొంతు తీసుకెళ్తున్నాం. ఆశా వర్కర్ ఎస్ పాలం అని 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. గ్రామంలోని వివిధ అంటువ్యాధులే కానీ, మలేరియా వ్యాధులే కానీ, మలది విసర్జన బయట పోయే వాళ్ళు ఎక్కువగా ఉండేది. ఎంత చెప్పినా వినకుండా మా స్వచ్ఛందంగా పనిచేస్తూ అందరికీ మా పరిసరాల పరిశుభ్రత పాటించవలసి ఉంటుందని పిల్లలందరినీ, పెద్దలందరినీ గ్రామ సభకు ఏర్పాటు చేసినప్పుడు అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మంచిగా మల విసర్జన బయట వెళ్లకుండా రూపటికే ప్రతి ఇంటిలోకి ఉండవలసిందని కోరుకుంటూ, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని కట్టించి బాధ్యత ఉంది. అందరినీ ఇళ్లలోనే ఉండి బయటికి వెళ్ళొద్దని చెప్పుకుంటూ, పెద్దలని పిల్లలందరినీ మల విసర్జన బయట వాడకుండా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎలాగ రాకుండా చూడాలని కోరుకుంటూ, మల విసర్జన అంటువ్యాధులు వస్తాయని, గర్భిణీలైన ప్రతి ఒక్కరికి అంటువ్యాధులు రావద్దని, పిల్లలందరినీ మంచిగా స్కూల్లోనే కానీ బయటకు వెళ్లకుండా చూసుకోవాలని, పరిసరాల పరిశుభ్రత ఉండాలని కోరుకుంటూ, అది ఇంటికి చెట్లను స్వచ్ఛ భారత్గా పెంచుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటూ, గ్రామంలోని వివిధ చెట్లు మురికి కాలువలు ఏవి లేకుండా గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు అందరూ సహాయంతో గ్రామాన్ని అభివృద్ధి చెందుతూ ముందుకు సాగించాలని, ఇదే విధంగా అన్ని గ్రామంతో ఇలాంటి మలేరియా వ్యాధులు రాకుండా ఉండాలని కోరుకుంటూ ఇతర చిన్న ఉపన్యాసం ముగిస్తాను. దాంతో అంతకుముందు బయటకు వేయదు, ఇప్పుడు ఇంట్లోనే మంచిగా మంచిగా బాగుంది. నా పేరు గీత, మా ఆయన పేరు. పూరి పత్నయ్య దంతూరు చెత్త చేస్తా, మోరి చేస్తా, నాకు నడిపిస్తా, నాకు చల్ల చెత్త.